ఇక కాంగ్రెస్ వాళ్ళు 5 నెలలు మేధో మదనం చేసి ఒక గొప్ప క్యాండిడేట్ను పట్టుకున్నారు. ఎవరైనా చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న. మిథులారా, వాస్తవాలే మాట్లాడుకోవాలి కాబట్టి ఆయన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సబ్మిట్ చేసిన అఫిడవిట్ బేసిస్ మీద నేను మాట్లాడతా. నేను ఆయన మీద నాకు పర్సనల్ శత్రుత్వం లేదు, కానీ వాస్తవాలు మీకు చెప్పాలి. అది ఆ డాక్యుమెంట్ నేను ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న మిథులారా. చాలామంది మా మహిళలు కూడా ఉన్నారు కాబట్టి అందరు జాగ్రత్తగా వినాలి. తీన్మార్ మల్లన్న గారు ఆయన స్వహస్తాలతోని తయారు చేసిన అఫిడవిట్లో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సబ్మిట్ చేసిన అఫిడవిట్లో ఆయన చెప్పిన విషయం ఏందయ్యా అంటే, నా మీద 56 పోలీసు కేసులు ఉన్నాయని చెప్పాను. మిథులారా, తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా చాలామంది మీద వందలాది కేసులు అయినాయి, కానీ అది ఒక స్వతంత్ర పోరాటం. ఒక ప్రాంతానికి మరొక ప్రాంతం నుండి దోపిడీ నుండి విముక్తి కావాలని తెలంగాణ ప్రజలందరూ పోరాటం చేస్తే, ఆనాడు ఆంధ్ర పాలకుల చేతిలో ఉండే పోలీసులు అక్రమంగా పెట్టిన కేసులు ఇవి, ఆ కేసులు. కానీ తీన్మార్ మల్లన్న గారి మీద పెట్టిన కేసుల వివరాలు కొన్ని మీకు చెప్పాలి, ఎందుకంటే మీకు వాస్తవాలు చాలామంది ఈ అఫిడవిట్లు డౌన్లోడ్ అవన్నీ చేసుకోరు కాబట్టి చెప్తున్నా. మిథులారా, ఆయన మీద 56 పోలీసు కేసులు అయినాయి. తెలంగాణలో ఉండే అన్ని ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్ల నుంచి ఈయన కేసులు అయినాయి. ఇక ఈయన కేసులు చూడండి ఒకసారి. మొట్టమొదట మహిళల ఫోటోగ్రాఫ్స్ గూగుల్ ఇమేజెస్ నుంచి డౌన్లోడ్ చేసుకొని వాటిని కంప్యూటర్లో ఉండే ఫోటోషాప్ సాఫ్ట్వేర్ ద్వారా మార్పు చేసి, ఆ మార్పు చేసిన ఫోటోగ్రాఫ్ను యూట్యూబ్లో పెట్టి, ఫేస్బుక్లో పెట్టి, ట్విట్టర్లో పెట్టి ప్రపంచానికి మొత్తం కూడా బదనాం చేసిండి ఇతను. ఆ ఫోటోగ్రాఫ్స్లో కల్వకుంట్ల కవిత గారి ఫోటోగ్రాఫ్ కూడా డౌన్లోడ్ చేసుకున్నాడు ఆయన. చేసి ఆ ఫోటోగ్రాఫ్లు అనేటివి కూడా మార్పు చేసి, ఆ మార్పు చేసిన ఫోటోగ్రాఫ్ అసభ్యంగా వాటి కింద కామెంట్లు రాసి వాటిని ప్రపంచానికి అంతా కూడా మరి పంపించి ఆ వ్యక్తులను బదనాం చేసిండు. ఇలా ఇక్కడ చాలామంది తండ్రులు ఉన్నారు, చాలామంది అన్నలు ఉన్నారు, చాలామంది చెల్లెలు ఉన్నారు. నేను మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతా, మీ పర్మిషన్ లేకుండా, మళ్ళీ రిపీట్ చేస్తున్నా జాగ్రత్తగా వినండి, మీ పర్మిషన్ లేకుండా మీ మొబైల్ నెంబర్ను నేను నా ఫేస్బుక్ పేజ్ మీద రాసి, మీ మొబైల్ నెంబర్ రాసి దాని పక్కన ఒక అందమైన అమ్మాయి బొమ్మను అక్కడ పెట్టి మీకు ఈ నెంబర్కు కాల్ చేయండి, మీకు ఏమైనా అవసరాలు ఉంటే అని చెప్తే మీకు ఎంత బాధ అనిపిస్తుంది? ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ తండ్రులు ఉన్నారు, అన్నలు ఉన్నారు, చెల్లెలు ఉన్నారు, అక్కలు ఉన్నారు. మీకు బాధ అనిపిస్తుందా? అనిపించదా? రక్తం మరుగుతుంది. వాడిని ఎక్కడ దొరికితే అక్కడ వాడిని కొట్టాలనిపిస్తుంది, వెంటనే పోలీస్ స్టేషన్ పోవాలనిపిస్తుంది. బలహీనంగా ఉండే వ్యక్తులు అయితే ఆత్మహత్యలు చేసుకుంటారు, ఇది వాస్తవం. నేను ఒక క్రైమ్ బ్రాంచ్లో డీసీపీగా పనిచేసిన అనుభవంతో చెప్తున్నా. చాలామంది తల్లిదండ్రులు వచ్చేవాళ్ళు, మహిళలు వచ్చేవాళ్ళు, సార్ మాకు తెలియకుండానే మా మేమంటే పడిన వ్యక్తులు మా మొబైల్ నెంబర్ను సోషల్ మీడియా పోస్టులో పెట్టారని. తీన్మార్ మల్లన్న ఏం చేసిండు తెలుసా? 3 కేసుల్లో, ఆయన మీద బుక్ అయిన 3 కేసుల్లో ఈ కథనే చేసిండు ఆయన. వ్యక్తుల పర్మిషన్ లేకుండా, ఇగో ఈయన నెంబర్ ఉన్నది, ఈయనతోనే మీరు డైరెక్ట్గా మాట్లాడుకోండి అని యూట్యూబ్లో ఆయన నెంబర్ పెట్టి లైవ్ ఛానల్లో పెట్టి పెట్టిండు. అది భరించలేక కొంతమంది ఆత్మహత్యత్నం చేసిండ్రు. ఆ ఆత్మయత్నం చేస్తే దాని మీద కూడా కేసులు అయినాయి. తర్వాత చిన్నపిల్లలను రాజకీయాల్లోకి లాగకూడదు. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఎన్నో కక్షలు ఉండొచ్చు, కానీ ఆ వ్యక్తుల పిల్లలను కూడా, వాళ్ళను కూడా వాళ్ళ పేర్లు రాసి వాళ్ళ పేర్ల మీద యూట్యూబ్లో పోల్స్, అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇక ఆయన కథ ఏమి? నేను గతంలోనే చెప్పిన రాజేందర్ అని ఇప్పుడు గుర్తు చేసింది, కానీ ఆయన బీఎస్పీలోకి వచ్చినప్పుడు ఈయన రాలేరో వాడు తోలిండ్రో అని చెప్పిన. ఎట్లా చెప్పిన అంటే నాకెట్లా తెలిసిందంటే కేసీఆర్ ఇంకొక స్ట్రాటజిస్ట్ ఇద్దరు కలిసి ఫామ్ హౌస్లో కూర్చొని రాబోయే ఎన్నికలు ఎట్లా ఎదుర్కొందామంటే నిరుద్యోగులు, యువకుల ఓట్లు కనుక డివిజన్ చేయగలిగితే మళ్ళీ మనం గెలుస్తాం అనేది వీళ్ళ స్ట్రాటజీలో భాగం. ఆ స్ట్రాటజీలో ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించిన కొన్ని ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీలు మేమే చేస్తూ ఉంటాం. ఇక్కడ ఆయన వచ్చి ఎవరుంటే బాగుంటుంది, ఎవరు దొరుకుతారంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని చెప్పిన. అది నాకు అసలు మ్యాటర్ చెప్పలే. ఎవరిని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారంటే ఈయన అనగానే ఈయనను ఎత్తుకొని బామోదు పోయారు. నీ గుండె మీద
నువ్వు పాబోదుకు పోయి డీల్ చేసుకున్నావా లేదా? ఈ పోరగాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఓటు జీల్చి కొద్ది ఓట్లతో మళ్ళీ కేసీఆర్ గద్దెనెక్కాలంటే కేసీఆర్ దత్తపుత్రుని లెక్క మళ్ళా ఇక్కడికి వచ్చి బీఎస్పీ కేసీఆర్ కబర్దార్ తొడలుగొడత బడుగు బలహీన వర్గాలని నీ యాక్టింగ్ అంతా నేను బ్రహ్మానందాన్ని చూసినట్టు చూస్తుంటాను. నీ వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ నాకు తెలుసు ఆఖరికి ఏం చేసి నెరికేనా. నేను ఈయన తమాషా చూసుకుంటుంటే మేడ్చల్లో నేను టికెట్ అభ్యర్థించినప్పుడు కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ వేరే వాళ్ళకి అకామిడేట్ చేసినప్పుడు ఈయన నా కోసం ఆ సీట్ ఆపుతా ఉన్నాడు వస్తున్నాయో, నేను ఎందుకు వస్తా నాకు తెలియదా? ఈయన లలిత కళలు బాధపడతా కాంగ్రెస్ పార్టీకే ఓటేయమని చెప్పిన, ఎందుకంటే ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాల్సింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి. ఇంకా నేను ఆ రోజు వివరించిన పాత వీడియో చూడరి, ఈయన ఐపీఎస్ ఆఫీసర్ నుంచి రిజైన్ చేసి రాగానే ఈయన మీద కేసు పెట్టించుకుంటు చిన్నది మోతాదు గింతే ఉంటుంది కేసు, అది అది ఏది మన డాక్టర్ సూది ఇచ్చిన దానికంటే చిన్నది. ఇంకా అవి ఆ కేసు పెట్టించుకొని నా మీద కేసు పెట్టినట్టాడు. ఇవో నీ డ్రామాలు మాకు తెలివయా. ఇక ఆయన వచ్చి ఏమంటాడు, తిన్మార్ మల్లన్న మీద 56 కేసులు ఉన్నాయి అంటాడు. ఆయనే వచ్చి క్యూ న్యూస్ స్టూడియోలో నిలబడి కేసీఆర్ అరే సన్నాసి కేసీఆర్ తిన్మార్ మల్లన్న కడిగిన ముత్యంరా ఆయన మీద గిన్ని అక్రమ కేసులు పెడతావరా, ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నాడు. నన్ను కేసీఆర్ జైలుకు తోలితే మా ఇంటికి పోయి వచ్చాడు అమ్మ మేమున్నామని. మళ్ళీ ఇప్పుడేమంటాడు, ఇన్ని కేసులు నేను మల్లన్న మీద అంటాడు. నేను గంట వర్కౌట్ చేస్తే నీ దుకాణం బంద్ అవుతుంది, మూసుకొని కూర్చోవు. నాకు తెలవకుండా ఏం జరగలే. కానీ రెండో విషయం ఏం చెప్తా ఉన్నానంటే సోదరులారా, తిన్మార్ మల్లన్న మీద కేసులు ఉన్నాయి. ఎందుకు? ఈ ప్రజల హక్కుల కోసం అడిగినందుకు, ఈ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వనందుకు అడిగినందుకు, వీళ్ళకు సరైన సకాలంలో జీతాలు ఇవ్వనందుకు నా మీద కేసులు పెట్టాడు. సరేరా భయ్, కేసులు ఉన్నాయి, నేనంటే ప్రజల కోసం పోరాడి చేశాను. నీ చెల్లి ఎందుకు పోయింది జైలుకు? ఏం ఏ బార్డర్ల కొట్లాడకు పోయింది? సైనిక యుద్ధాన్ని చేసిన అది సారదంద చేసిపోయింది. నీ చెల్లె పోయిన పోకడ ఆమెనట కడిగిన ముత్యమట కేసీఆర్ అంటాడు, ఆమె కడిగిన ముత్యం అంటాడు. నువ్వు కడిగిన ముత్యమా మనకి దేనితో కడగాలను మీరే చెప్పాలి, మళ్ళీ అదే సారపోసి కడగవలసి వస్తాడు. ఇల్లు ఇల్లంతా దొంగల ముఠ, కేసీఆర్ ఇల్లంతా దొంగల ముఠ. మా రాజేందర్ అన్నాడు చెప్పినట్టుగా టేపులు పెట్టుకొని కాదు, ఇక్కడనేమో టేపులు పెట్టుకొని గదాలల్లా, వాళ్ళేమో గొలుసులు పెట్టుకొని తిరిగిరు, పెద్ద పెద్ద గొలుసులు పెట్టుకొని తిరిగి హైటెక్ సిటీ చుట్టూ ఎక్కడికక్కడ దోపిడీ చేశారు. మీసం వెళ్ళేస్తాడు కానీ మీసాలు వెళ్ళేవాళ్ళకి. ఇగో ఇటువంటి డైలాగులు కొట్టి జనాన్ని అనేకమైనటువంటి కన్ఫ్యూజన్ తిన్మార్ మల్లన్న మంచోడ కాదకి జనాన్ని అడిగితే తెలియరా. ఈ హనుమకొండ చివరసక్క అడికి వస్తావా, కేసీఆర్ నువ్వు పోతానా నేను పోతాను నిలబడదాను.